మాదాపూర్ కాల్పుల ఘటనను 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. కాల్పులకు పాల్పడ్డ ముగ్గురు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ రౌడీ షీటర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇస్మాయిల్ను నిన్న మాదాపూర్లో కాల్చి చంపారు. ఈ ఘటనను సవాల్గా తీసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను జహీరాబాద్లో అరెస్ట్ చేశారు. భూ వివాదమే హత్య కారణం తేల్చారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు బాలాపూర్ డీసీపీ సందీప్ మీడియాకు వివరిస్తున్నారు. లైవ్ చూద్దాం. ఇన్సిడెంట్ ఏందంటే అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు ఒక కార్లో అండ్ బైక్లో వచ్చారు. అలానే ఇంకో కార్లో ముగ్గురు నలుగురు వచ్చారు. ఇట్లా అరౌండ్ 7 to 8 పీపుల్ వచ్చినట్టు తెలిసింది ఫస్ట్. తర్వాత ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫస్ట్ ఒక ఎర్టిగా కార్లో ఇద్దరు వచ్చారు వ్యక్తులు. దాంట్లో మొహమ్మద్ ముజాహిద్ అని ఏదైతే ఈ కేసులో ఏవన్ ఉన్నాడో అలానే డిసీజ్డ్ ఇస్మాయిల్ ఇద్దరు కూడా ఎర్టిగా కార్లో వచ్చారు. వాళ్ళ తర్వాత బైక్ మీద ఇద్దరు వచ్చారు. తర్వాత ఇంకో స్విఫ్ట్ కార్లో ముగ్గురు వచ్చారు. వచ్చి అక్కడ అరౌండ్ 12:30కి అక్కడ వచ్చి కొంతసేపు మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత రోడ్ పక్కన తిరిగారు. తర్వాత కొంచెం టిఫిన్స్ చేశారు. తర్వాత అగైన్ హీటెడ్ డిస్కషన్ అయింది. డిస్కషన్ అయినాక కొంచెం కొట్టుకోవడం జరిగింది. ఒక 3 to 4 పీపుల్ కొట్టుకున్నాక క్రమంలో ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో మొహమ్మద్ జిలానీ అని అతను కొంచెం దూరం పరిగెత్తాడు. పరిగెత్తి దాని తర్వాత వచ్చాడు. వచ్చి ఇస్మాయిల్ అండ్ ముజాహిద్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటే ఈ జిలానీ ఇస్మాయిల్ వెనకాలకి వచ్చి ఒక ఫైర్ ఆర్మ్ తోని ఫైర్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ ఆఫ్ ద హెడ్ ఓన్లీ 1 రౌండ్ ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తూనే అతను కుప్పగూలాడు. అక్కడ కుప్పగూలంగానే అక్కడ ఎవరైతే ఇస్మాయిల్తో వచ్చిన ముగ్గురు ఉన్నారో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. డైరెక్ట్గా ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్లారు. అండర్గోయింగ్ ట్రీట్మెంట్ ఉండే అప్పుడు అంటే పోయేసరికి బ్రాడ్ డెడ్ అన్నారు. అలానే దాంట్లో ఇంకో వ్యక్తి ఉంటాడు జహంగీర్ అని అతనికి హెడ్ ఇంజురీ ఒకటైంది. కాకపోతే అది ఫైర్ ఆర్మ్తో కాలేదు. పెనుగోలు ఆటోలో ఏదైతే వెపన్ మ్యాగజిన్ ఉంటుందో మ్యాగజిన్తో ఇంజురీ అయింది. అతను హీస్ పర్ఫెక్ట్లీ ఫైన్. దాని తర్వాత వీళ్ళందరూ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. అబ్స్కాండింగ్ ఉన్నప్పుడు ఒక 5 టీమ్స్ పెట్టాము. ఆ 5 టీమ్స్లో మన మాదాపూర్ జోనల్ ఇన్స్పెక్టర్స్ అలాంగ్ విత్ ఎస్ఐస్ పెట్టాము. అలానే ఎస్ఓటీ నుంచి ఒక టీము ప్లస్ మన దుండిగల్ పిఎస్ స్టేషన్ నుంచి ఒక టీం పెట్టాము. టోటల్ 7 టీమ్స్ పెట్టి వీళ్ళ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్తో మనము శోధించగా నిన్న ఈవినింగ్ 5 o'clockకి మన జన్వాడ నాసింగ్ పిఎస్ లిమిట్స్లో జన్వాడ దగ్గర ఒక యమహా ఫ్యాసినో బైక్ ఉంటుంది. బైక్ పైన ఇద్దరు వెళ్తుంటే మన వాళ్ళు ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా మొహమ్మద్ జిలానీ పాషా అండ్ మొహమ్మద్ ఫిరోజ్. వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి యమహా ఫ్యాసినో ఒకటి, ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్, ఒక డాగర్, 4 లైవ్ క్యాట్రిజెస్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేశారు. దెన్ అపాన్ వాళ్ళ ఇంట్రాగేషన్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్తో మనము ఈరోజు మార్నింగ్ 10 o'clockకి జహీరాబాద్లో మొహమ్మద్ ముజాహిద్ని పట్టుకోవడం జరిగింది. మొహమ్మద్ ముజాహిద్ దగ్గర నుంచి ఒక ఎర్టిగా కారు, ఒక కంట్రీ మేడ్ పిస్టల్ అండ్ 3 లైవ్ క్యాట్రిజెస్ పట్టుకున్నాము. అంటే అతను జహీరాబాద్లో పట్టుకున్నాక ఆన్ హిస్ కన్ఫెషన్ చేవెళ్ళ వెళ్ళడం జరిగింది. చేవెళ్ళలో కార్ అండ్ వెపన్ రికవర్ చేసాం, వెపన్ అలాంగ్ విత్ రౌండ్స్. సో అక్కడ నుంచి మనము అతన్ని తీసుకొచ్చాము. ఈరోజు మనము జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా వీళ్ళు ఎందుకు ఇన్సిడెంట్ జరిగింది అంటే వీళ్ళ ఇద్దరి మధ్యలో కూడా రియల్ ఎస్టేట్ ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళంతా కూడా జహీరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లో రియల్ ఎస్టేట్ చేస్తారు. చేసినప్పుడు ఇంతకుముందు ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో ఇస్మాయిల్ అక్యూజ్డ్ A1కి ఒక థర్డ్ బండ్లో 250 స్క్వేర్ యార్డ్స్ ఒకటి గిఫ్ట్ డీడ్ చేయడం జరిగింది. తర్వాత జహీరాబాద్లో ఒక 3 ప్లాట్లు అమ్ముకున్నాడు. ఈ విషయం మీద ఇద్దరికి మధ్యలో డిస్ప్యూట్ అవుతూ ఉంది. డిస్ప్యూట్ అవుతూ ఉంటే అరౌండ్ 2 మంత్స్ నుంచి కూడా జరుగుతుంది. లాస్ట్ మంత్ 14th రోజు కాలాపత్తర్ లిమిట్స్లో ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో A2ని అండ్ A1ని బెదిరించడం జరిగింది. అలానే A2ని కొట్టాడు కూడా. దానికన్నా ముందు 1 మంత్ బిఫోర్ కూడా, అంటే 14th కన్నా 1 మంత్ బిఫోర్ కూడా సిమిలర్ ఇన్సిడెంట్ జరిగింది. జరిగాక వీళ్ళని బెదిరించడం జరిగింది. ఏంటంటే ఏదైతే 250 స్క్వేర్ యార్డ్స్ థర్డ్ బండ్లో ఉందో అది రిటర్న్ చేయాలి. ప్లస్ అలానే జహీరాబాద్లో 500 స్క్వేర్ యార్డ్స్ కూడా ఇతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలి. చేయకుంటే మీ ఇద్దరు అంతు చూస్తానని చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా బాగా ఇష్యూస్ అయ్యి వీళ్ళు ఏంటంటే A1 అండ్ A2 వాళ్ళు ఒక ఫియర్లో ఉన్నారు. ఎందుకంటే డిసీజ్డ్ వచ్చేసి ఇంతకుముందే ఆయనకి
హిస్టరీ షీట్ ఉంది ప్లస్ జైలుకి వెళ్ళి వచ్చాడు సో అతను మమ్మల్ని చంపుతాడేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా ప్లాన్ చేసుకున్నారు మొహమ్మద్ జిలానీకి ఒక అతను యూపీకి చెందిన వ్యక్తి ఒకడు పరిచయం అయ్యి వన్ మంత్ బిఫోర్ ఆయనతో యూపీకి వెళ్ళి ఒక వెపన్ తెచ్చుకున్నాడు అంటే టూ వెపన్స్ తెచ్చుకున్నాడు టూ వెపన్స్ అలాంగ్ విత్ క్యాటరీజెస్ తెచ్చుకొని వీళ్ళు అంటే ఇతన్ని ఎప్పుడైతే ఇస్మాయిల్ తోని ఆపర్చునిటీ ఎక్కడ వస్తుందో అప్పుడు ప్లాన్ చేసి మర్డర్ చేద్దామని ప్లానింగ్ లో ఉండే సో నిన్న ఎర్లీ మార్నింగ్ అంటే 12:30 తర్వాత వాళ్ళు 100 ఫీట్ రోడ్కి వచ్చి అరౌండ్ 4 వరకు అక్కడే ఉన్నారు 4 అప్పుడు డిస్కషన్స్ లో వాళ్ళకి గొడవైనప్పుడు ఈ జిలానీ అనే వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఫైర్ చేశాడు ఫైర్ చేసి ఇంకా వీళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది సో ఈ కేసుకి సంబంధించి అక్యూజ్ని పట్టుకున్నందుకు మన ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ అలానే మధు శివకుమార్ ఇన్స్పెక్టర్ తిరుపతి రాయదుర్గం పిఎస్ అట్లానే రవీందర్ గచ్చిబౌలి పిఎస్ అవినాష్ బాబు రాజేందర్ సుఖేందర్ వీళ్ళంతా కూడా ఎస్ఐస్ మాధాపూర్ అలానే పిసిలు జగన్ చిన్నయ్య ఆనంద్ సిద్ధేశ్వర్ వినయ్ బాలరాజు వెంకటేష్ రాఘవేందర్ అండ్ పిసిఓ అమర్ హెజ్జి బస్వరాజ్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఉన్న టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ తొందరగా అతి తొందరగా అంటే లెస్ దెన్ 24 అవర్స్లోనే అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అలానే మన దుండిగల్ పిఎస్ రమణారెడ్డి అండ్ టీం కూడా వీళ్ళు కూడా ఏదైతే అక్యూజ్డ్ ట్రేస్ అవుట్ కావడానికి హెల్ప్ చేశారు సో వీళ్ళందరినీ కూడా మన సైబరాబాద్ సిపి అభినందించారు అలానే వీళ్ళందరికీ కూడా రివార్డు ప్రకటించడం జరిగింది